గుంటూరు నగర 30 డివిజన్ పరిధిలోని హనుమాన్ నగర్ 4 లైన్లో సుమారు 42 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు మరియు సైడు కాలవల పనులకు స్థానిక ఎమ్మెల్యే మద్దలి గిరిధర్, స్థానిక కార్పొరేటర్ అచ్చాల వెంకట్ రెడ్డితో కలిసి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మద్దలి గిరిధర్ మాట్లాడారు. సీఎం జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో గుంటూరు నగరాన్ని అత్యంత అభివృద్ధి పదంలో నడిపించే దిశగా అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో నగరం మొత్తాన్ని కుంటలుగా మార్చి వదిలేస్తే ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తుందని తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలను చూసిన స్థానిక ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. వార్డు సంబంధించి హనుమాన్ నగర్లో 40 లక్షల రూపాయల ఒక రోడ్డు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. మరి ఎంతో కాలంగా ముఖ్యంగా ఎయిటి అగ్రహారం వెనక భాగంలో ఉన్న హనుమాన్ నగర్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. రెసిడెన్షియల్గా ఎంతో ఏరియా బాగా పెరిగిపోయి ఉంది. మరి మేము వచ్చిన తర్వాత ముఖ్యంగా ఈ హనుమాన్ నగర్ సంబంధించే 3 కోట్ల రూపాయలు వర్కులు మేము శాంక్షన్ చేయించుకోవడం కూడా జరిగింది. దానిలో భాగంగా ఈరోజు 40 లక్షల రూపాయలతో ఈ రోడ్డు కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. గడప గడపలో వచ్చినప్పుడు కూడా మరి ఎంతోమంది మరి ఈ రోడ్డు గురించి అడగడం, ఈ రోడ్డు ఎనకాల 4 లైను అది కూడా అడుగుతా ఉన్నారు. అది కూడా త్వరలోనే మరి శాంక్షన్ పెట్టించి ఇమ్మీడియట్గా అది కూడా వర్కులు స్టార్టింగ్ చేస్తాను. మ్యాక్సిమం వచ్చిన తర్వాత మరి వర్కులు ఎంత స్పీడ్గా అవుతున్నాయి మనందరూ కూడా చూస్తూ ఉన్నాము. గతంలో తవ్వేసిన రోడ్లని మరి అవి బాగు చేసుకుంటూ ఇంకో పక్క కొత్త రోడ్లు డ్రైన్లు వేసుకుంటా కూడా ముందుకు వెళ్తూ ఉన్నాము. మరి త్వరగతిగా ఇవి కూడా పూర్తి చేసుకోవాలనే మా ఆకాంక్ష. ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడకూడదు, ఎందుకంటే గడప గడపకు వచ్చినప్పుడు ఎంతోమంది చాలా రకాలుగా అడుగుతూ ఉన్నారు రోడ్లు కానీ కాలువలు కానీ. మ్యాక్సిమం మేము ప్రయత్నం చేస్తున్నాము, ఫుల్అప్ చేస్తున్నాము. 5 ఏళ్ళు ఒక వరకు కూడా ఒక రోడ్డు కూడా ఇక్కడ సాగనందుకే మెయిన్గా కూడా ఈ ప్రాబ్లం అంతా ఏర్పడింది. అప్పుడన్నా ఉన్నట్టుంటే 2014-15 కొద్దిగా రోడ్లన్నా వేసినట్టుంటే ఈ ప్రాబ్లం ఉండేది కాదు. మరి ఈరోజు అన్నీ కూడా ఈ ప్రాబ్లమ్స్ తీర్చుకొని ముందుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నాం. అలానే కార్పొరేటర్లు కూడా ఎంతో సపోర్టివ్గా ఉండి ముఖ్యంగా ఎక్కడెక్కడ నీడ్ ఉందో వెంబడబడి కూడా ఇవాళ మనం చేయించుకోవడం కూడా జరుగుతూ ఉంది. వెంకటరెడ్డి గారు కూడా అభినందన చేస్తూ ఉన్నాను. అలానే మరి ఏటగ్రారం మెయిన్ రోడ్డు కూడా మరి ఇంకా 18 మందికి వాళ్ళు ఇవ్వాల్సింది ఉంది. 18 మంది ఇంకా పెండింగ్లో ఉన్నాయి, వాళ్ళు కూడా ముందుకు వచ్చి సత్తారు. ముఖ్యంగా ఈరోజు ఈ శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన మన గౌరవ ఎమ్మెల్యే గారు మద్దలి గిరిధర్ గారికి, మరియు ఇక్కడికి విచ్చేసిన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మరియు ఇక్కడ స్థానిక ప్రజలకు అందరికీ ముందుగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ డివిజన్లో అభివృద్ధి పట్ల ఎమ్మెల్యే గారు కానివ్వండి, అప్పిరెడ్డి గారు కానివ్వండి, మేయర్ గారు బాగా కృషి చేసి మాకు ఏ నిధులు కావాలని అడిగితే ఆ నిధులు ఇవ్వటం జరిగింది. అలా ఇవ్వటం వల్లనే ఈ రోజున హనుమాన్ నగర్ 7 లైన్లు ఉన్నాయి. 7 లైన్లు కొత్త సీసీ రోడ్లు వేసుకోవడం జరుగుతుంది. అలాగే ఏటి అగ్రహారం కానివ్వండి, శ్రీరామ్నగర్ కానివ్వండి, ప్రతి రోడ్లు ఎక్కడెక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో అన్ని రోడ్లు ఈరోజు దాదాపు 90% కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇంక ఈ 2 రోడ్లే కొద్దిగా బ్యాలెన్స్ మిగిలిపోయి 4-5 లైన్లు, 4 లైన్ ఈరోజు శంకుస్థాపన జరిగింది. 5 లైన్ కూడా మా త్వరలో శంకుస్థాపన జరగబోతుంది. అదేవిధంగా ఈ ఏటగ్రారం మెయిన్ రోడ్డు కూడా ఈ విధంగా ఈరోజు ఈ స్థాయిలో ఉందంటే మన ఎమ్మెల్యే గారు సొరవ తీసుకొని సహకారం వల్లనే ఈ రోజున నేను ఈ వార్డుని డెవలప్ చేయడం జరిగింది. అందరూ చాలా ఆనందంగా ఉన్నారు. ఈ డెవలప్మెంట్ జరుగుతూ ఉంటే అక్కడ రోడ్లు కూడా ఎక్కడికక్కడ బ్లాక్ అయిపోయి వెళ్ళడానికి ఇబ్బంది పడుతూ ఉంటే ఆ జనం చెప్పుకుంటున్నారు ఏంటంటే డెవలప్మెంట్ జరుగుతుంది కాబట్టి మనం కూడా సహకరించాలా అనే ఉద్దేశంతో అందరూ సహకరించారు. సహకరించబట్టి ఈ రోజున ఈ విధంగా డెవలప్మెంట్ చేసుకోగలిగాం. నేను కార్పొరేట్ 2.5 సంవత్సరానికే దాదాపుగా 90% వర్కులు కంప్లీట్ చేయగలిగామంటే మన ఎమ్మెల్యే గారు సొరవ కానివ్వండి, మేయర్ గారు సొరవ కానివ్వండి, వీళ్ళందరూ మనకు సొరవ అధికారులు కూడా అందరూ సహకరించారు. అందరూ సహకరించబట్టే ఈ రోజున మేము ఈ స్థాయిలో వర్కులు చేసుకోగలిగాం. ఈ వర్కులకి సహకరించిన అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ఇచ్చారు।